విజయనగరంలో వాజీ కేబుల్ టీవీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజీవ్ స్టేడియం వేదికగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో వేలాది మంది మహిళలు యువతులు తమ నైపుణ్యాన్ని కనబరిచారు. రంగురంగుల రూపాలను ఆవిష్కరించారు. అత్యంత ఆకర్షణీయంగా జరిగిన ఈ ముగ్గుల పోటీలను వాజీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు, సినీ నటులు అనంత్, జయలలిత, హిమజ పరిశీలించారు. విజయనగరంలో డిసెంబర్ 31న వాజీ కేబుల్ నిర్వహించిన మెగా హౌజీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన పతంగులు, ముగ్గుల పోటీల్లో విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. బంగారు ఆభరణాలు, వంటింటి సామాగ్రితో పాటు కార్, బైక్లను విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం మున్సిపల్ చైర్పర్సన్ ప్రసాదుల రామకృష్ణ, తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, సినీ నటులు పాల్గొన్నారు. పల్లెల్లో సంక్రాంతి కళ తప్పటం బాధాకరమన్న వాజిక్ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు రైతుల్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. ఉండే పల్లెల్లో ఈరోజు సంక్రాంతి అంత సందడి బాగా తగ్గడం, అందరూ కూడా పట్టణ వర్షాలకు వెళ్ళడం, సో పల్లెల కళా విహీనంగా తయారవడం, రైతుల ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా, అసలు సంక్రాంతి పుట్టిందే రైతుల పండగ అది. అటువంటి పండుగలు ఈరోజు కేవలం ప్రభుత్వం లేకపోతే మేము చేయడం కాకుండా ప్రతి ఇంట కూడా సంక్రాంతి పండుగ చేసుకునేలా ఉండాలని కోరుకుంటూ, మీ ద్వారా ఈ ప్రజలందరికీ తెలియజేసేది ఏమిటంటే మన తెలుగు సంప్రదాయాలని మాత్రం మన పిల్లలకి అందరికీ కూడా అలవాటు చేయండి. ఈ మన సంప్రదాయాలు చాలా చాలా చారిత్రాత్మకమైనవి, అటువంటి సంప్రదాయాలని కనుమరుగు కాకుండా కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని మీ ద్వారా అందరికీ